Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan to bandham Chandrababu ko dabbaya nunda. Ivigo reasons. Ganankalu vichitranga untai. Mamulaga 1+1 rendu. Kani rajakeyalalo ee lekka vera avutundi. Rajakeyalu lekkalu eppudu alage untai. 1+1 11 kavachu. ఒక్కోసారి జీరో కావచ్చు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ప్లస్సా మైనస్సా అన్నది తెలుగుదేశం పార్టీలో చర్చ మొదలైంది. అయితే జీరో పక్కన ఏ అంకె వచ్చి చేరినా గణాంకాల్లో పెరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితి అని మరికొందరు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే అవకాశమే లేదు. టీడీపీ వచ్చే ఎన్నికలలో వామపక్షాలతో పాటు జనసేన పార్టీని కలుపుకుని వెళ్లాలన్న యోచనలో ఉంది. బీజేపీ కూటమిలోకి వస్తే అభ్యంతరం లేదు, రాకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు అన్న ధోరణిలో ఉంది. జనసేనను మాత్రం ఆహ్వానించడానికే రెడీ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్తో పొత్తు వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పవన్ కళ్యాణ్ది నిలకడలేని స్వభావం. ఇప్పటికీ అనేక సార్లు పార్టీల జెండాలను మార్చారు. అయితే పవన్ కు ఏపీలో అభిమానులు కొండంత బలంగా ఉన్నారు. అభిమానుల ఓట్లే ఆయనను రాజకీయంగా ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాయి. యువత ఓట్లు రాబట్టుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు సైతం అంచనా వేస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గం ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ తెచ్చుకునే అవకాశాలపై మాత్రం టీడీపీలో అనుమానాలు ఉన్నాయి. కాపులు గంపగుత్తిగా పవన్ వెంట నడవరు. స్థానిక అభ్యర్థులు పరిస్థితులను బట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు. పవన్ను తమ చెంతకు చేర్చుకోవడం ద్వారా బీసీలు మరింత దూరమయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణ లేకపోలేదు. బీసీలు ప్రస్తుతం వైసీపీ వైపు చూస్తున్నారు. తమకు మొన్నటి వరకు ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను పవన్ దగ్గర చేర్చుకోవడం ద్వారా దూరం చేసుకోవడం ఎందుకన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబుకు పవన్ బలమా బలహీనమా అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.